ఒకసారి అంటే మాకు అల్లు అర్జున్ గారు స్టైలిస్ట్ స్టార్గా తెలుసు. టీజర్ పూర్తయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ లుక్ పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో హ్యాపీ బర్త్డే టు ఐకాన్ స్టార్ అని వచ్చింది స్టైలిస్ట్ స్టార్ అని. దాని గురించి మాకు కొంచెం చెప్పి దాని తర్వాత అబౌట్ పుష్ప. హాయ్ హలో అండి. అంటే స్టైలిష్ స్టార్ అనే బందీకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు యాక్చువల్గా. కానీ ఈ సినిమాలో తన అమేజింగ్ పర్ఫార్మెన్స్, ఐ ప్రామిస్ యూ ఈ సినిమా ద్వారా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని మీకు అందించిపోతున్నాం, డౌట్ లేదు అందులో. అంటే నాది కాన్ఫిడెంట్గా చెప్పగలను. అది చూసిన తర్వాత స్టైలిష్ అనే పదంలో పర్ఫార్మెన్స్ లేదనిపించింది. అంటే ఏంటి, తను చేసే పర్ఫార్మెన్స్కి స్టైలిషానికి సంబంధం లేదనిపించింది. ఇట్స్ వెరీ యూనిక్, హీఈస్ వెరీ యూనిక్. ప్రతి క్యారెక్టర్ యూనిక్, తను ఎంచుకునే ప్రతి సినిమా యూనిక్. సో తను వేసే డ్రెస్సింగ్ యూనిక్, అంటే ప్రతి విషయంలో తను యూనిక్ అయినందుకు ఐ ఫెల్ట్ లైక్ హీఈస్ నాట్ స్టైలిష్ ఎనీమోర్, హీఈస్ ఐకాన్ స్టార్. ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్. బన్నీని ఆర్యా అని పిలిచేవారు ఇది వరకు. ఎప్పుడు అంటున్నాడు, ఏది ముందు కూడా నేను ఆర్యా అని పిలుస్తున్నారని. సో ఈ సినిమా తర్వాత ఐ థింక్ రెండే విషయాలు మిగలాలి, ఒకటి ఐకాన్ స్టార్, నెక్స్ట్ అందరూ పుష్ప అని పిలవాలి. అండ్ సాయి పల్లవి తనకు తన గురించి ఒక నిమిషం స్టాప్ 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 నీ గురించేనా? తను ఏమందో తెలుసా, ఏం చెప్పాలో నా దగ్గర చెప్పేయండి అంది. ఐ థింక్ యువర్ లేడీ పవన్ కళ్యాణ్ ఐ థింక్ దెన్. అంటే తన గురించి ఎప్పుడు చెప్పడానికి కుదరలేదు. మంచి ఆర్టిస్ట్, ఎట్ ద సేమ్ టైం వెరీ గుడ్, అంటే యాజ్ ఎ హ్యూమన్ ఆల్సో. అంటే ఎప్పుడు చెప్తా అనుకున్నా, రిజెక్టింగ్ అన్ యాడ్ లైక్ దాట్, ఒక యాడ్ అలా రిజెక్ట్ చేయడం అనేది ఎప్పటికి గుర్తుండిపోతుంది. నువ్వు అందరికీ ఆ విషయంలో ఆదర్శంగా ఉన్నాను. అది పర్సనల్గా చెప్తా అనుకున్నా, నాకు చెప్పలేకపోయాను. నాకు చాలా బాగా అనిపించింది. ఒక పర్ఫార్మర్ ఆర్టిస్ట్గానే కాదు, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్గా అంత అలా ఉండగలడం చాలా కష్టమైన విషయం ఈ ఫీల్డ్లో. థ్యాంక్ యూ అండి.